పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చిత్తశుద్ధి లేదు లేదా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు అంటున్నారు. కాకపోతే ఆయనకి ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆకోకుండా మూడో శక్తిగా ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి మమ్మల్ని అంగీకరించట్లేదని నేను అనుకుంటున్నా. మాకు చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట ఎవరైనా తప్పు, అది రాజకీయంగా వారు అంటున్నారు. మాకు చిత్తశుద్ధి లేదు, పవన్ కళ్యాణ్ గారికే చిత్తశుద్ధి ఉంది అనుకున్నాం. ఏం చేశారు ఆయన, మేమేం చేశాము? ఐదుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే మాకు చిత్తశుద్ధి లేనట్ట, ఐదుగురు పార్లమెంటు సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మాకు చిత్తశుద్ధి లేనట్ట. ఈ రోజున ప్రత్యేక ప్యాకేజీ మేము ప్రకటిస్తున్నామని చెప్పిన రోజున ప్రత్యేక ప్యాకేజీ అంతా మోసం దగ అని చెప్పిన మాకు చిత్తశుద్ధి లేనట్ట. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి అత్యంత అవసరం, ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం దెబ్బతింటుందని యువకులకు అందరికీ కూడా చెప్పేందుకు యువ భేరీలు పెట్టి మోగించినందుకు మాకు చిత్తశుద్ధి లేనట్ట. ఈ రాష్ట్రంలో మాకు చిత్తశుద్ధి లేదంటే ఎవరికి లేనట్టు లెక్క. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాని ఇప్పటిదాకా ఈ నినాదాన్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. మాకు చిత్తశుద్ధిని శంకించేవారు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేక హోదా మీద ప్రేమ లేనట్టు, ప్రత్యేక హోదా చిత్తశుద్ధి వారికి లేనట్టు, కేవలం రాజకీయాల మీద మాత్రమే చిత్తశుద్ధి ఉన్నట్టుగా నేను భావిస్తాను. మాకు నూటికి నూరు పాళ్ళు చిత్తశుద్ధి ఉన్నది, దయచేసి మా చిత్తశుద్ధిని శంకించకండి. తప్పు, పాపం, అన్యాయం.